పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపామయుడ, నీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రత్యేకమైనటువంటి సమయమును మాకు అనుగ్రహించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి సమయంలో తండ్రి నీ వాక్యం వినుటకు, నీ వాక్యము చేత వారి జీవితాలను సరిచేసుకుని నీ కృపను పొంది నీ దీవెన పొంది వారు వర్ధిల్లు లాగునా నీ హృదయ మాటలను నీ బిడ్డలకు బోధించమని ప్రార్థిస్తున్నా. జ్ఞానోపదేశమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నిబిడలి సమయములు ప్రభా, ఆశతో ఈ సన్నిధిలో కూర్చొని ఉండగా వారి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు మీరు, వారి హృదయాలను నీ వాక్యముతో నింపండి, వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి, వారి జీవితాల్లో ధైర్యమును దయచేయండి. వారికి నేను ఉన్నాను అని మీరు ఇచ్చిన మాటను బట్టి ప్రభా నీ కృప నిత్యము వారిపైన కుమ్మరించమని నజరేడని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ మీ రెండు చేతులు మీదకి ఎత్తండి. ఒకసారి పైకి చూసుకుంటా. పైన మనకి దేవుని అభిషేకము మన మీదకి వస్తుందని నమ్ముతూ ఆ దేవుణ్ణి మనం అడుగుదాం. దయచేసి అందరూ కూడా నేను చెప్పిన మాటలు మీరు కూడా చెప్పండి. ఈ ప్రార్థన మనం చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. తండ్రి ఈరోజు నా జీవితములో గొప్ప దీవెన కలుగునుగాక, నా జీవితములో దేవుని చేత ఉపదేశమును పొందుదునుగాక. ఈరోజు నీ మాటలు నా హృదయాన్ని మార్చునుగాక, నీ మాటలు నా కుటుంబములో దీవెనను అనుగ్రహించునుగాక, నీ మాటలు నా జీవితములో ఉన్న చీకటి నుండి నన్ను విడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడయ్యుండునుగాక. ఈరోజు నీ అభిషేకము నా పైన, నా పిల్లల పైన, మా సంఘమందరి పైన కుమ్మరించుమయా, కుమ్మరించు, కుమ్మరించు, కుమ్మరించు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములు అయ్యా, నీ బిడ్డలందరినీ ఆత్మతో నింపండి. చేతుల మీదకి ఎత్తుదాం, దేవుణ్ణి అడుగుదాం. అయ్యా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు. వాక్యాన్ని గ్రహించే జ్ఞానము దయచేయి, వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే హృదయాన్ని తీసివేసి వాక్యాన్ని ధ్యానించే హృదయము నాకు దయచేయి, వాక్యాన్ని ధ్యానించే హృదయము నాకు దయచేయి, వాక్యాన్ని ధ్యానించే హృదయము నాకు దయచేయి. ఈరోజు నీవు నా జీవితంలోనికి నీ కృపను దయచేయబోతున్నా, నీ వాక్యం ద్వారా నూతన శక్తిని నాకు దయచేయబోతున్నా. నీకు వందనాలు, నీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా స్తుతిస్తాం, స్తుతిస్తాం. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. నీకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. అద్భుతములు చేసిన వాడ, నూతన కార్యములు జరిగించువాడ, స్వస్థపరచువాడ, విడిపించువాడ, ధైర్యమునిచ్చువాడ, నీ కృపను మా పైన కుమరించిన వాడ, కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా అనేకులకు వెలుగుగా ఉన్న దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, దేవుడు చేసిన మేలును బట్టి ఆయనను మాయపరచండి. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు, నీ మొరను వింటున్నాడు, నీ పలికే ప్రతి మాటను దేవుడు వింటున్నాడు. నీ హృదయమును ఆయన ఈరోజు తృప్తితో నింపబోతున్నాడు, నీ జీవితములో గొప్ప వెలుగును నింపబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. మరి దేవుడు నిజంగా ఉన్నతమైన వాడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ నా మాటలు శ్రద్ధగా వినండి. ఎవరు కూడా ఇటు అటు చూడకుండా వాక్యాన్ని వినడానికి, అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. ఎందుకంటే మన జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి, అనేకమైనటువంటి నిందలు, మరి అనేకమైనటువంటి మన జీవితంలో ఉన్నాయి. మరి వాటి నుంచి విడుదల కావాలి. ఎంతమందికి కావాలి విడుదల కావాలి అన్నవాళ్ళు ఈరోజు నిశ్శబ్దంగా ఏకాగ్రత కలిగి వాక్యం పైన దృష్టి పెట్టాలి. మరి ఈరోజు దేవుడు మరి ఆయన వాక్యం ద్వారా మన జీవితాలను నూతనపరచాలనుకుంటున్నారు. ఎంతమందికి మీ జీవితాల్లో నూతనంగా మారాలని ఆశ ఉంది? నూతనంగా అంటే ఇప్పుడు ఉన్న కష్టము కాదు, ఇప్పుడున్నటువంటి బలహీనత కాదు, ఇప్పుడున్నటువంటి భయము కాదు, ఇప్పుడున్నటువంటి దరిద్రము కాదు, నూతనంగా మార్చివేస్తాడు. న్యూ థింగ్స్ కదండి, నూతన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు ఇది పొందుకుంటారు, అవునా? నమ్మిన వారు నూతన కార్యాలు నా జీవితంలో జరుగుతాయని నమ్ముతారు. చాలాసార్లు నేను అనుకునేవాడిని, నిజంగా ఈ కార్యం ఎట్లా జరుగుతుంది నా జీవితంలో? ఒక కార్యము జరగాలి, నా జీవితంలో మార్పు రావాలి, నా పరిస్థితులు మారాలి. నేను దేవుని అడిగేవాడిని, దేవా నా జీవితం పూర్తిగా మారిపోవాలి. ఎలా మారిపోవాలంటే ఇప్పుడున్న కష్టము పూర్తిగా మారిపోవాలి. కానీ దేవుడు ఏమంటాడంటే, నా కుమారుడా, మొదట నీవు నమ్ము. ఏం చేయాలా? విశ్వాసం పెట్టి నువ్వు నమ్ము, ఆ కార్యము జరుగుతుందని. అది నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ కంటికి కనపడనిది, నువ్వేదైతే నువ్వు ఊహించుకొని దాన్ని నమ్ముతావో అది నీ జీవితంలోనికి దేవుడు అనుమతిస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు మన వాక్యంలోనికి వెళ్దాం. ఎంతమందికి తెలుసు ఈ నరుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎంతమంది తెలుసండి? ఈరోజు అంశము మానవుడు. చెప్పండి ఎవరండి? ఆదికాండము 1:26 మనం చదువుకుందాం. దేవుడు మనస్వరూపమందు, దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకని పలికెను. హల్లెలూయా. మానవుడు మరి ఎలా వచ్చాడు ఈ లోకానికి అంటే, తండ్రి అయిన దేవుడు మట్టిని తీసుకొని ఆయన స్వరూపంలో ఒక బొమ్మను చేశాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా. ఆయన స్వరూపములో అనగా ఈరోజు నరునికి ఇవ్వబడినటువంటి స్వరూపము దైవ స్వరూపము. హల్లెలూయా. ఎవరి స్వరూపం అండి ఇది? అంటే దేవుడు మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు? దేవుని ఉద్దేశం ఏంటి? నరుడు ఆయన పోలికలో చేయబడ్డాడు, ఆయన స్వరూపములో చేయబడ్డాడు. అంటే ఈ శరీరానికి దేవుడు ఇచ్చిన రూపము సాతాను రూపమా అమ్మా, లేకపోతే ఒక హంతకుని రూపమా? అంధవికారమైనదా?
కదండి. మనం భయపడతాం దయ్యాలకు కొమ్ములు ఉంటాయని, ముఖమంతా కాలిపోయి ఉంటుందని, చూడ్డానికి అంధవికారంగా ఉంటారని మనం అనుకుంటాం. నరుడు ఊహించి దాన్ని చిత్రీకరించి మనకు చూపించినప్పుడు మనం అదే దయ్యం అనుకొని, అదే దురాత్మ అనుకొని మనము దానిని సృష్టించుకున్నాం మన హృదయంలో. కానీ దేవుడు ఆ విధంగా చేయలేదు, దేవుడు ఆ విధంగా చేయలేదు. దేవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఆయన చేశాడు. హల్లెలూయా. ఎట్లా చేశాడమ్మా, ఎలా చేశాడు? దేవుడు ఏమనుకున్నాడంటే, నాలాగే ఉండాలి ఈ నరుడు. ఎట్లా ఉండాలి? ఆయన వలె ఉండాలి, ఆయనను పోలి ఉన్నాడు. కానీ ఈరోజు నరుడు ఆయన పోలికలో ఉన్నాడా? ఉన్నాడు. ఆయన మనసు కలిగి ఉన్నాడా? లేడు. ఆయన హృదయం కలిగి ఉన్నాడా? లేడు. ఎందుకు? దేవుడు చేసింది ఒకటి. ఏం చేశాడు తెలుసామ్మా? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు చేశాడు, అంత బాగుంది, ఓకే, నాలాగే ఉన్నాడు, చూడ్డానికి అచ్చము దేవుని పోలికనే ఉంది. దేవుడు ఏం చేశాడు? ఇంకా కొంచెము ఏమైనా చేద్దాము అనుకుని అధికారం ఇచ్చాడు. దేవుడు ఏమిచ్చాడమ్మా, చెప్పాలి గట్టిగా, అధికారము. ఈ అధికారమే ఈరోజు ఈ లోకమును ఏలుతుంది. ఏమిచ్చాడండి? అధికారము. అప్పటిదే బాగానే ఉంది, అధికారం ఇచ్చాడు. అన్నిటిని ఏలుటకు, అన్నిటిపైన అధికారం ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు నరుడు ఏమంటాడు? ఇది నాది, అది నాది, ఇది నాది, అది నాది, సమస్తము నాదే. ఒకప్పుడు ఇది దేవుడు చేశాడు, ఇది దేవుని సృష్టి. ఇప్పుడు ఏమన్నాడు? నేను సృష్టించాను, ఇది నా దేశము సృష్టించింది. ఇది ఎవరి ఖ్యాతి కదా? పలానా పలానా ఇంజనీర్, సైంటిస్ట్, డాక్టర్స్, అనేకులు ఈరోజు నేను అని చెప్పుకుంటున్నాను. నేనే బ్రతికించాను, నేనే స్వస్థపరిచాను, నేనే సహాయము చేశాను. కానీ దేవుని చిత్తాన్ని గ్రహించే నరుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరండి. ఎవరు కూడా ఈ లోకంలో మరి ఆయన చిత్తాన్ని గ్రహించే నరుడు లేడు. అయితే దేవుడు ఈరోజు ఆ నరుల కొరకు దేవుడు కనిపెట్టడం మొదలుపెట్టాడు. నన్ను ప్రేమించేవారు, నా స్వరూపంలో నా పోలికలో ఉన్నవారు, నా ఉద్దేశములు కలిగిన వారు, నా చిత్తమును నెరవేర్చేవారు, నా మాటలను ఆలకించేవారు ఎక్కడైనా ఉన్నారా ఈ లోకంలో? హల్లెలూయా. దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి ఎలాంటి వారు కావాలి? ఆయన ఏ నరుణ్ణైతే చేశాడో, ఏ ఆత్మనైతే ఆ నరుణ్ణిలో పెట్టాడో, ఏ ఉద్దేశమునైతే దేవుడు కలిగి ఆ నరుణ్ణి సృష్టించాడో, ఏ అధికారమునైతే ఆ నరునికి ఇచ్చాడో, ఆ అధికారము చేత దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు, నెరవేర్చేవారు కావాలి దేవునికి. కానీ ఇప్పుడు సృష్టి అంతా గలిబిలిలో ఉండిపోయింది, సమస్యలోనికి వెళ్ళిపోయింది, అంధకారంలోనికి వెళ్ళిపోయింది కదండి. యుద్ధాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో కాదు, ఇంట్లో ఇళ్ళలో యుద్ధాలు. భర్త అంటాడు, నువ్వు నా వెమక అంటాడు భార్యను. భార్య అంటాడు, లేదు నీ వెమక, నేనెందుకైతా, మా అమ్మ నాన్నలు ఎక్కడ పోతారు మరి? హల్లెలూయా. అంటే మనము
ఏమి చేస్తున్నాం ఈ లోకంలో, ఏమై ఉన్నామనేది మనం గ్రహిస్తే దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాము, ఎందుకు మనము ఈ లోకంలో ఉండాలి, ఎందుకు మన జీవితాన్ని మనం మార్చుకోవాలి, ఎందుకు మనము దేవుని వలె మనం ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు చదవమ్మా 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వాణి సృజించెను. దేవుని స్వరూపమందు వాణిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. హల్లెలూయా. తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. ఏం చెప్పాడమ్మా? దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. అన్నిటి పైన వారిని అధికారిగా పెట్టేశాడు దేవుడు. సముద్రం పైన అధికారము, చేపలపైన అధికారము, జంతువులపైన అధికారము. స్త్రీనిగా పురుషునిగా దేవుడు వారిని సృజించాడు. మనం వేరు వేరుగా కాదు, స్త్రీ వేరు పురుషుడు వేరు కాదు. దేవుని దృష్టిలో వారిద్దరూ సమానమే. హల్లెలూయా. ఇద్దరూ సమానమే దేవుని దృష్టిలో. వారిద్దరూ ఏకమై ఉన్నప్పుడు వారు దేవుని చిత్తమై ఉన్నారు, దేవుని ఉద్దేశము. ఒకరికొకరు తోడు. ఎందుకు నరుడు చేయబడ్డాడు? ఎందుకు చెప్పండి? దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని ఆజ్ఞను చేయడానికే నరుడి లోకానికి వచ్చాడు. ఆదాం ఎందుకు వచ్చాడమ్మా ఈ లోకానికి? ఎందుకు తేబడ్డాడు ఈ లోకానికి? దేవుడు భూమిని సృష్టించాడు. ఈ భూమిపైన దేవుడు జంతువులను సమస్తమును ఆయన సృజించాడు. వాటిని ఏలుటకు ఒక నరుణ్ణి దేవుడు తయారు చేశాడు. అవునండి, వాటన్నిటిని సంరక్షించాలి. మరి నరుడు ఏం చేస్తున్నాడు? దొరికినట్టు తినేస్తున్నాడు. అవునా? దొరికినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. తింటూ ఏం జరిగింది అంటే, దేవుని యొక్క ఉద్దేశములన్నిటిని స్వాహ చేశాడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి అంటే, నరుడు చెప్పే స్థితిలో లేడు. అయ్యా ఎందుకు నరుడు ఉన్నాడు లోకంలో అంటే, దేవుడు చెప్పాడు ఆశీర్వదించబడ్డానికి, ఫలించడానికి, భూమిని నిండించడానికి. ఇందుకే మనము సంతోషంగా ఉంటే చాలు. ఎస్, నీ సంతోషం కావాలి దేవునికి, నువ్వు ఆశీర్వదించబడాలి దేవునికి. కానీ నీవు ఎప్పుడైతే ఆశీర్వదించబడుతున్నావో నువ్వు దేవుణ్ణి మర్చిపోకూడదు. హల్లెలూయా. కానీ మనం ఆశీర్వదించబడుతుంటే దేవుణ్ణి మర్చిపోతాం, మన జీవితం మారుతూ ఉంటే దేవుణ్ణి పక్కన పెడతాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నిత్యము నీకు తోడై ఉండాలి, నిత్యము నిన్ను ఆశీర్వదించాలి, నిత్యము నిన్ను కాపాడుతూ ఉండాలి దేవుని ఉద్దేశం అది. కానీ నువ్వేమి చేస్తున్నావు? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను హెచ్చిస్తున్నాడు, చాలు. దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా అండి? దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉండాలి. నీ ఆశీర్వాదం నువ్వు సంపాదించుకుంటూ, నువ్వు సంతోషంగా ఉంటూ, నీ కుటుంబం మట్టుకే నువ్వు బాగుంటున్నావు. మిగతా వారిని ఎవరు తీసుకెళ్ళాలి దేవుని రాజ్యానికి? దేవుని ఉద్దేశాలు ఎవరు చెప్పాలి వారికి? చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, నీవే చెప్పాలని చెప్పండి. ఈరోజు
రక్షణ పొంది క్రైస్తవుడున్న నీవే ఇతరులకు ఈ వాక్యాన్ని చేరవేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు ఈ లోకానికి వచ్చాడు, ఏం చేస్తున్నాడు, ఏమైపోయాడు చెప్పాలా, ఏమైపోతున్నారు? సత్యము తెలియకుండా మత్తులో, సత్యము తెలియకుండా గాఢ నిద్రలో, సత్యము తెలియకుండా పాపములో, శోధనలో, కోపములో కదండి, బాధ్యత లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం విన్నాక మీకు అర్థమవుతుంది ఎందుకు మరి ఈరోజు మరి ఈ వాక్యము దేవుడు బోధిస్తున్నాడు. ఈరోజు నేను చెప్పాను, మొదట చెప్పాను, నీ జీవితాన్ని నూతనంగా మార్చబోతున్నాడు దేవుడు. నీ ఆశీర్వాదము స్థిరముగా నిత్యము కొనసాగాలి అంటే ఈ వాక్యానుసారము నువ్వు పోతే నీవు నిత్యము స్థిరముగా ఉంటావు, ఎక్కడ పడిపో. లేదు, అవసరమైనప్పుడే నేను వాక్యాన్ని వింటాను, అవసరమైనప్పుడే సంఘానికి వెళ్తాను, అవసరమైనప్పుడే ప్రార్థన చేస్తాను అంటే నీ ఆశీర్వాదము స్థిరముగా ఉండదు, కింద పడిపోతూ ఉంటావు, పడిపోతూ ఉంటావు, పడిపోతూ ఉంటావు. ప్రార్థన చేసినప్పుడే నీ జీవితంలో కొంచెం మార్పు, మళ్ళీ పడిపోతావు. చెప్పండి, నిత్యము కొనసాగుతూ ఉండాలని చెప్పండి. నిత్యము నీవు క్రీస్తులో కొనసాగుతూ ఉండాలి, వాక్యము వింటూ ఉండాలి, వాక్యము చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన క్రైస్తవ జీవితంలో నిత్యము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవునితో సంబంధం ఎప్పుడైతే తెగిపోతుందో నీ జీవితంలో ఆశీర్వాదము ఉండదు. దేవునితో సంబంధం నీకు ఉండాలి అంటే నరుడు ఎందుకు సృజించబడ్డాడు, ఎందుకు నరుడి లోకములో ఉన్నాడు, ఆ నరుడు ఇప్పుడు ఏమి చేయాలి, ఏమి చేస్తే దేవుడు నరుడు ఆశీర్వదిస్తాడు, ఏమి చేస్తే ఆ దేవుడు వారిని దీవిస్తాడు, ఆ నరుణ్ణి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నరుడు ఆశీర్వదించబడాలి అంటే దేవుని కృప కావాలి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని కృప కావాలి. ఆ కృప కావాలి అంటే మరి ఎక్కడి నుంచి మనం పొందుకోవాలి? మొట్టమొదట మనం నమ్మాలి, నేను దేవుని ఏమై ఉన్నాను చెప్పాలా, దేవుని సృష్టి కదా, ఆయన సృజించాడు నన్ను. అది మొట్టమొదట నువ్వు నమ్మాలా. ఈ లోకములో ఏ నరుడు, ఏ నరుడు దేవుని చిత్తము లేకుండా రాలే ఈ లోకానికి. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తముతో ఈ లోకంలోనికి వచ్చిన వారే. ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుని చిత్తం లేకుండా ఎవరు లేరు ఈ లోకంలో. దేవుని చిత్తాన్ని గ్రహించిన వారు వారు ఆశీర్వదించబడతారు. అప్పుడు దేవుడు వారికి బోధిస్తాడు, దేవుడు వారికి తోడై ఉంటాడు, దేవుడు వారితో మాట్లాడతాడు. 5:1 ఆదికాండము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున, చూడండి, దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. హల్లెలూయా. దేవుని పోలికగా అతన్ని చేసెను. ఆదాము దేవుని పోలికల్లో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇది ఏంటి? దేవుని సృష్టి అయి ఉన్నది. 2, ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి, నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా, వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను, నరుడు జీవాత్మయను. హల్లెలూయా. మొట్టమొదట దేవుడు నరుణ్ణి చేశాడు. ఆ నరుడు దేవుని పోలికల్లో చేయబడ్డాడు. 2, ఆ నరుడు నాసిక రంధ్రములో దేవుడు జీవాయువు ఊదగా అతడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు నరుడుగా ఉన్నాడు. జీవాయువుని ఎప్పుడైతే అతడిలోనికి ఊదాడో దేవుడు, అప్పుడు ఆ నరుడు జీవాత్మగా
మారాడు. హల్లెలూయా. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడి నుంచి? నేలమన్ను తీసుకొని దేవుడైన యెహోవా మరి నరుణ్ణి నిర్మించి జీవాత్మగా దేవుడు చేశాడు. హల్లెలూయా. 27వ వచనము, 1వ అధ్యాయం 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాని వారిని సృజించెను. చాలండి. ప్రసంగి 7వ అధ్యాయము 29వ వచనము. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు ఏం చేశాడండి? ఏం చేశాడు? నరుని తన పోలికలో చేశాడు, నరుని జీవాత్మగా చేశాడు, నరుణ్ణి యథార్థవంతునిగా చేశాడు. ఏం చేశాడు? యథార్థవంతునిగా అంటే సత్యము కలిగిన వానిగా దేవుడు చేశాడు. అందుకే పోయిన వారం నేను చెప్పిన వాక్యం ఏంటి అంటే, విశ్వాసము ద్వారా కలుగు నీతి, సత్యము. మరి దేవుడు వారిలో ఈ సత్యము ఉండేలా చేశాడు. ఆ నీతి ఎప్పుడు ఉంది? ఆదాములో ఉంది. యథార్థవంతునిగా దేవుడు చేశాడు. కానీ సాతానుడు మరి వారి జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ యథార్థతను కోల్పోయారు. ఏం కోల్పోయారమ్మా? యథార్థతను కోల్పోయారు. నరుడు కల్పించుకున్నాడు, అనేక రకాల తంత్రములను కలగ చేసుకొని మారిపోయాడు నరుడు. దేవుడు అన్నాడు, దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము మరి ప్రసంగి ద్వారా బయలుపరుస్తున్నాడు. ఏమని? నరుడు యథార్థవంతునిగా కదా రూపింపబడ్డాడు. మరి ఇప్పుడు నరుణ్లో యథార్థత ఉందా? కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారి ఆదివారం ఆరాధనలు ప్రతి ఆదివారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు చంద్రగ్రాండ్ హోటల్లో జరుగుచున్నవి. మరిది ఈఎస్ఐ హాస్పిటల్ ఎదురుగా నాచారంలో జరుగుతున్నవి. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.